కొవ్వూరు నియోజకవర్గం జెమ్మిపాలెం గ్రామంలో అక్రమంగా కోట్ల రూపాయల 10 ట్రాక్టర్లు ఇసుక రవాణా అవుతుంది. ఒకదానికి మాత్రం జగనన్న లేఅవుట్ కు తోలుతున్నట్లు స్టిక్కర్ ఉంది. గుమ్మల దిబ్బ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఇసుక రీచ్ను వదిలేసి ఇక్కడ ఎందుకు తోలుతున్నారనేది ప్రశ్నార్థకమే అని ప్రశ్నిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్, ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుధీర్ ఆ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గం జమ్మిపాలెం గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కిలోమీటర్ల మేర ఇసుక తవ్వేసింది. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినట్లయితే ఇది జగనన్న ఇళ్ళకి తవ్వ ఇసుక మాత్రమే తవ్వుకుంటున్నాము, ప్రతి ట్రాక్టర్ మీద స్టిక్కర్ ఉంది చూడండి అని చెప్పారు. మేము దారిలో వస్తున్నట్టయితే దాదాపు 10-15 ట్రాక్టర్లు మాకు ఎదురుపడిన పరిస్థితి. ఇక్కడ ఉన్న ట్రాక్టర్లో ఒక్కదానికి మాత్రమే స్టిక్కర్ అంటించింది, మిగిలిన వాటికి అనుమతులు ఉన్నట్టు మాకేం కనిపించడం లేదు. ఎంఆర్ఓ గారిని ప్రశ్నిస్తే కూడా నేను సంబంధిత సెబీ అధికారులకు చెప్తాను అని చెప్పి కంగారు పడే పరిస్థితి. నెల్లూరు సిటీకి సంబంధించిన వైసీపీ నాయకులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ఇసుక అతంత్రంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు. కోట్ల రూపాయల ప్రజాధనం ఈ విధంగా వృధా అవుతుంది. ఎన్నో టన్నులు, వేల టన్నులు తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. ఇవన్నీ ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి? ఈ అక్రమంగా సంపాదించిందంతా రేపు ప్రజలకు ఇచ్చి ఓట్లు కొనాలనుకుంటున్నారా అనేది పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా గవర్నమెంటు, ఎంఆర్ఓ, కలెక్టర్ గారు మేల్కొని ఇసుక అక్రమ రవాణా, ఇసుక దందాను ఏదైతే ఉందో దాన్ని ఆపే పరిస్థితి తీసుకురావాలి. లేకపోతే జనసేన పార్టీ తరఫున ఈ ఏరియాలో నిరసనలు తెలియజేసి ఉధృతంగా వీటి మీద పోరాడతామని తెలియజేస్తున్నాను. కోవూరు మండలం జిమ్మిపాలెం పరిధిలోని పెన్నా నది గట్లన్నీ కొట్టేసి వేల టన్నుల్లో ఇక్కడ ఎర్రమ ఇసుకంతా తోసేస్తా లోడేస్తూ ఉన్నారు. ఇసుక లోడేసి అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు. పేరుకేమో జగనన్న ఇల్లులకు తోలుతామని చెప్తారు, కానీ వీళ్ళు చేసేది మాత్రం బయట ప్రైవేట్గా ప్రైవేట్ లేఅవుట్లకి వేసుకోవడము, ఇటుకరాయి బట్టీలకు వేసుకోవడం, ఇది వీళ్ళు చేసే వ్యాపారము. దీనికి అధికారులు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు, ఎందుకంటే పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితి లేదు. ఈ విధంగా అక్రమ దందా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆమె ఏమేమి మాట్లాడుతుంది అసలు.